హాయ్ ఫ్రెండ్స్ ప్రభా గల్ఫ్ న్యూస్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈనాటి కుయటి ముఖ్యాంశాల్లో మరికొన్ని గమనిస్తే ఫ్రెండ్స్ ఆరోగ్య అవసరాల దరఖాస్తుపై రెండు వందల ఉల్లంఘనలు నమోదు చేయబడ్డాయి అంటూ ఉన్నారు అంటే ఇక్కడ షాపింగ్ మాల్స్ కానీ కొన్ని కొన్ని పెద్ద పెద్ద మాల్స్ కానీ హోటల్స్ కానీ మామూలుగా అంగళ్ళు మామూలుగా ఉంటాయి కదా ఇట్లా అన్నింటి కూడా చెకింగ్లు అయితే ఆడవారిని అయితే నియమించారు గతంలో అదే నేపథ్యంలో వాళ్ళు దాదాపు రెండు వందల ఉల్లంఘనలు పట్టుకున్నట్టుగా తెలియజేస్తున్నారు మరి వివరాలు లేక మీద ముందు ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ యాక్టివేషన్ చేసుకుంటే అందరికన్నా ముందుగా మీరు మీ మొబైల్లో న్యూస్ చూడవచ్చు ఓకే ఫ్రెండ్స్ మరి వివరాలు లేక వెళ్ళినట్లయితే కువైట్ మున్సిపాలిటీ మరియు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ అండ్ పబ్లిక్ సెక్యూరిటీ సెక్టార్కు చెందిన అధికారుల నేతృత్వంలోని ఫీల్డ్ టీములు ఆరోగ్య అవసరాల దరఖాస్తుకు అనుగుణంగా ఉండేలా వాణిజ్య సముదాయాలు షాపింగ్ సెంటర్లు మరి హోటళ్లపై విస్తృతమైన తనిఖీలు ప్రచారాలను నిర్వహించాయి హోటళ్లలో వివాహ మరియు ఈవెంట్ హాళ్లను మూసివేసేలా బృందం తన ఇంటెన్సివ్ తనిఖీ పర్యటనను కొనసాగించింది నివేదిక ప్రకారం ఫీల్డ్ టీం దాదాపు రెండు వందల ఉల్లంఘనలను నమోదు చేసింది ఇందులో దుకాణాలకు నూట ముప్పై ఒకటి హెచ్చరికలు మరియు యాభై కంటే ఎక్కువ దుకాణాలను మూసివేశారు హవల్లీ గవర్నర్ రేట్లో డెబ్బై ఆరు కంటే ఎక్కువ హెచ్చరికలు నమోదయ్యాయి విస్తృత క్షేత్ర పర్యటనల తరువాత గవర్నర్ రేట్లో తొమ్మిది దుకాణాలు మూసివేయబడ్డాయి ముబారకల్ ఆల్ ఖబీర్ గవర్నర్ రేట్లో ఫీల్డ్ టీములు పది హెచ్చరికలను నమోదు చేశాయి మరియు మూడు దుకాణాలను మూసివేశారు అయితే ఫరవానియాలో ఇరవై ఎనిమిది హెచ్చరికలు మరియు ఆరు మూసివేతలు జరిగాయి ఈ విధంగా అయితే వాళ్ళు చెకింగ్ చేసిన ప్రతి చోటలా కొంతమందికి హెచ్చరికలు ఇవ్వడం అలాగే మరి కొంతమందికి అయితే షాప్ క్లోజ్ చేసేయడం అయితే తెలియజేస్తున్నారు ప్రతి ఒక్కటి కూడా ప్రోటోకాల్స్ కంటే గవర్నమెంట్ అను ఏ యొక్క నియమ నిబంధనలు ఇచ్చున్నారో ఆ నిబంధనలకు అనుగుణంగా ఉండాలి లేకుండా ఉంటే మూసివేయడం కానీ ఒకసారి రెండుసార్లు హెచ్చరించడం కానీ తర్వాత క్లోజ్ చేయడం కానీ జరుగుతున్నాయి తర్వాత మరొక విషయం మనం గమనించినట్లయితే పీసీఆర్ పరీక్ష కోసం పెద్ద క్యూవే కట్టారు అంటున్నారు మరి ఈ విషయాలు కూడా చూద్దాం ఏ పీసీఆర్ కోసం బయటికి వెళ్ళే వాళ్ళ లేకుంటే వచ్చిన వాళ్ళయా మొత్తం గమనిద్దాం వ్యాక్సినేషన్ కోసం సుదీర్ఘ క్యూ మాదిరిగానే కువైట్ పీసీఆర్ పరీక్ష తీసుకోవడానికి వచ్చే వారి కోసం క్లినికల ముందు మరొక పొడవైన క్యూలను సూచిస్తోంది గత వారం చివరి నుండి ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాల్లోని పిసిఆర్ పరీక్ష కేంద్రాలకు పౌరులు మరియు నివాసితులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు విదేశాల నుండి పెద్ద సంఖ్యలో తిరిగి వచ్చిన వారితో పాటు డెబ్భై రెండు గంటల తర్వాత పీసీఆర్ పరీక్ష తీసుకోవడానికి వచ్చిన వారితో పాటు వారి ఆరోగ్యం గురించి వారికి భరోసా ఇవ్వడానికి పీసీఆర్ తీసుకోవడానికి అనేక మంది నివాసితులు కూడా ఉన్నారు కనుక గణాంకాల ప్రకారం రోజుకు నిర్వహించబడే పీసీఆర్ పరీక్షల సంఖ్య ముప్పై వేల నుండి ముప్పై ఐదు వేలకు చేరుకుంటుంది ఇది ఫిబ్రవరి రెండు వేల ఇరవైలో మహమ్మారి వ్యాప్తి చెందినప్పటి నుండి అత్యధిక సంఖ్యలు ఇంతలో టీకాను పూర్తి చేయడానికి చొరవ తీసుకోవాలని పౌరులు మరియు నివాసితులకు మంత్రిత్వ శాఖ తన పిలుపును పునరుంచింది బూస్టర్ డోస్ తీసుకోండి ముక్కు మరియు నోటిని కప్పడానికి కట్టుబడి ఉండండి మరియు సమావేశ ప్రదేశాల్లో ఆరోగ్య మార్గదర్శకాలకు కట్టుబడి ఉండండి అంటూ తెలియజేస్తున్నారు అంటే మొత్తానికి ఇక్కడ చూడబోతే పీసీఆర్ టెస్ట్ యొక్క సంఖ్య ముప్పై వేల నుండి ముప్పై ఐదు వేలకు అయితే పెరిగినట్లుగా ఇక్కడ తెలియజేస్తున్నారు అందులోను ఈ కువైట్ నుంచి బయట దేశాలకు వెళ్ళేవాళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి వచ్చేవాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్లకు మరి ఇక్కడ లోకల్గా ఉండేవాళ్ళు వాళ్ళ యొక్క ఆరోగ్య స్థితి ఎలా ఉంది ఏంటి అని తెలియజే తెలుసుకోవాలనుకున్న వాళ్ళు చాలామంది అయితే ఈ పీసీఆర్ టెస్ట్ గురించి అయితే చాలామంది అక్కడ క్యూ కడుతున్నట్టుగా మనకు ఇక్కడ అర్థమవుతుంది వాస్తవంగా చెప్పాలంటే టెస్టింగ్లు బాగా ఫాస్ట్గా జరుగుతూ ఉన్నాయి అందులోనూ ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్యకాలంలో హోమ్ క్వారంటైన్ కూడా పెట్టారు బయట దేశాల నుంచి వచ్చే వాళ్ళకి వాళ్ళు కూడా వాళ్ళ క్వారంటైన్ ముగించినప్పుడు టెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇంకా ఎక్కువ మందే ఉన్నారు ఇక్కడ ప్రస్తుతానికి ఒక క్యూ అనేది పెద్ద భారీ సంఖ్యలో ఉన్నట్టుగా అంటే జనాలు ఎక్కువగా వస్తున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు తర్వాత మరొక విషయం మనం గమనించినట్లయితే బూస్టర్ డోసు ఐదు లక్షల నలభై వేల మంది తీసుకున్నారంట మరి వివరాలు చూద్దాం దేశంలో మూడవ బూస్టర్ డోసు పొందిన మొత్తం వ్యక్తుల సంఖ్య దాదాపు ఐదు లక్షల నలభై వేలకు చేరుకుంది మొత్తం రోజువారి సగటున పదహైదు వేల మందికి పైగా ఉంటుందని వర్గాలు తెలిపాయి మిష్రి ఫ్రేర్ గ్రౌండ్ టీకా కేంద్రంలో అపాయింట్మెంట్ ఉన్నవారు మరియు అపాయింట్మెంట్ లేకుండా యాభై ఏళ్ల పైబడిన వారు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు భారీగా తరలి వస్తున్న పోలింగ్కు అనుగుణంగా టీకా కేంద్రాల్లో వైద్య నర్సింగ్ సిబ్బంది సంఖ్యను ఆరోగ్య మంత్రిత్వ శాఖ పెంచింది రెడ్ క్రైసెట్ సొసైటీ కూడా వాలంటీర్ల సంఖ్యను పెంచింది మరియు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా తన సభ్యులను సజావుగా నిర్వహించడంలో సహాయపడడానికి నియమించింది బూస్టర్ డోస్ హాల్ నెంబర్ సిక్స్ నుండి ఇవ్వబడుతుంది హాల్ ఫైవ్ నుండి మరియు రెండవ డోసును సేకరించాలనుకునే వారికి కేటాయించబడింది అంటే రెండో డోసు వేసుకునే ఓల్డ్ మిస్రీఫ్లో గ్రౌండ్ నెంబర్ ఐదు ఐదో ఫో నెంబర్ రూమ్లో అలాగే రెండో బూస్టర్ డోసు పొందాలనుకునే వాళ్ళకి ఆరు అనమాట యాభై ఏళ్ళు లోపల ఉన్నవారికైతే అపాయింట్మెంట్ ఉంది యాభై వేళ్ళ పైబడిన వారికి అయితే అపాయింట్మెంట్ అయితే లేనట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతోంది ఉంది కాబట్టి ఎక్కువ మంది ఇక్కడ వచ్చి టీకాలు తీసుకుంటున్నట్టుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు గతంలో మనం గమనించినట్లయితే టీకాలు వేసుకోవాలంటేనే చాలామంది భయపడేవారు ఇప్పుడు ఈ యొక్క ఒమిక్రాన్ వచ్చిన తర్వాత ప్రతి ప్రతి ఒక్కరూ కూడా టీకాల వైపు మొగ్గు చూపుతున్నారు అందులోనూ టీకాలు వేయించుకోవడంలో కూడా ముందడుగులో ఉన్నారని కూడా మనం తెలియజేసుకోవచ్చు అందులోని ఇక్కడ దాదాపు మామూలుగా ఐదు లక్షల నలభై వేల మందికి ఇప్పటి వరకు అయితే టీకాలు ప్రతిరోజుకు పదహైదు వేల మందికి అయితే టీకాలు వేస్తున్నట్టుగా తెలియజేస్తున్నారు మీలో ఎవరైనా సరే యాభై ఏళ్ళు పైబడిన వారు పోయి టీకాలు వేయించుకోవాలనుకుంటే ఎటువంటి అనుమతి అవసరం లేదు అది కూడా మిశ్రీఫ్లో వచ్చేసి ఆరో నెంబర్ బిల్డింగ్లో వేస్తున్నారు తర్వాత ఎవరైనా సరే అనుమతి తీసుకొని అపాయింట్మెంట్ ద్వారా పోవాలనుకున్న వాళ్ళకైతే యాభై సంవత్సరాల లోపు వారు ఐదో నెంబర్ బిల్డింగ్లో అయితే ఇస్తున్నట్టుగా మనకు తెలియజేస్తున్నారు అనమాట వాస్తవంగా చెప్పాలంటే వెరీ వెరీ గుడ్ న్యూస్ ఇది ఒకే ఫ్రెండ్స్ బై టేక్ కేర్ మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం